get up the comedy chesi manandarni kalpupanna vishayanki vachestunnaru bullet bhaskar along with tsunami sudhakar so let's welcome them adaraha 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 nee andam chuste adaraha naa muritam chuste mudaraha naa vayasu నీ సొగసు నా వయసు నీ సొగసు కలుసుకుంటా ఇన్నాళ్ళ నుంచి నీ చలాకితనాన్ని చూసి పడిపోయాను రాజా. ఏది ఒక్కసారి ఆ గన్నుతో గురి చూసి కొట్టు. నా యాల్ది ఇప్పటిదాకా కత్తి వాటం చూసా జానికి. నేను తుపాకీ వాటం మొదలెడితే ఏయ్ ఏయ్ నాకన్నా ఎవడు గొప్పగా వాళ్ళాడు జానికి. గురి చూసి కొట్టు రాజా. తుపాకీని కూడా కత్తిలా వాడేవని ఎవడని చూసావా? లేదు రాజా. చూడు జానికి. చూసా నా యాల్ది పాతాళలోకం నుంచి ఆకాశలోకానికి ఎలా వెళ్ళిపోయిందో రాజా. 5 సంవత్సరాల నుంచి నిధి 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 అంటున్నావు, ఏదా నిధి? ఎప్పుడు దొరుకుతుంది మనకి? దొరుకుతుంది జానికి. నా యాల్ది మా బాబు పోతూ పోతూ ఒక మ్యాప్ ఇచ్చి వెళ్ళాడు. ఈ మ్యాప్ తో ఖచ్చితంగా నిధిని పట్టుకుంటాను, ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ నిధి ఎప్పుడు దొరుకుతుందో నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు జానికి. ఇలాంటి నిధులు ఆనవాళ్ళు కనిపెట్టే ఒక మునగాడు ఉన్నాడు, వాడిని వాళ్ళు ఉరి తీయబోతున్నారు, మనం కాపాడదా? గోపి అనే ఇతరు ప్రభుత్వం దోపిడీ చేసినందుకు ఇతరు మరణశిక్షణ విధించడం జరుగుతున్నది. ఎవరు కాపాడాడు తెలియకుండా పాటలేంటి భయ్యా? ఎవరు నువ్వు? నా పేరు రాజు. రాజు అంటే ఏ దేశానికి? ఇలాంటి ఎదో పంచి లేడి వాళ్ళు కదా టిప్స్ గ్యాప్ ఇచ్చారు. ఈ మ్యాప్ ద్వారా వెళ్తే నిధి దొరుకుతుందా? ఈ మ్యాప్ నీ దగ్గర ఉంది. ఇంకొక ముక్క ఎవరి దగ్గర ఉందో తెలుసా? ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర. నా యాల్ది నిధి మొత్తం 50% 50% పంచుకుందాం. ఏమైంది చెప్పు తగలడు. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నా యాల్ది ఆ నిధి దొరుకుతుందా దొరకదా? దొరుకుతుంది, కానీ ఇంకొక ముక్క మిస్ అయిపోయింది. ఇంకొక ముక్క మిస్ అయిందా? ఆ ముక్క ఎవరి దగ్గర ఉంటుంది? పాపారావు దగ్గర. ఆడెవరా? వాడు గజ దొంగ. వాడి దగ్గరికి వెళ్ళిపోదా. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? 2050 మైళ్ళు దూరం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి దాదాపు 2 లక్షల వరహాలు ఖర్చు అవుతుంది. ఏదో అమీర్పేట నుంచి పంజాబ్ కొట్టినంత ఈజీగా చెప్పావు కదరా. 2000 వరహాలు నేను ఇస్తాను, పద వాడి దగ్గరికి వెళ్దాం. రే పగడాలు పాపారావు. పాపారావు ఎందుకు కాల్చుకుంటున్నారా? గుళ్ళెక్కువైనాయి కాబట్టి కాల్చుకుంటున్నాను. ఇంతకే ఆ పగడల పాపారావు నువ్వే కదా? రేడే బ్రదర్. మేము నిధి కోసం వెళ్తున్నాం, టైం లేదు, మ్యాప్ ఇచ్చేయి. మ్యాప్ నేను ఇస్తారు, కానీ కరెక్ట్ గా నిధి దగ్గరికి నన్ను చేరుస్తారని గ్యారెంటీ. నేనున్నాను ఆ నిధి దగ్గరికి చేర్చే ఏకైక మగానే నేనే. ఎందుకంటే నేను చెప్తే సునామీ ఆగిపోతుంది. సునామీ అంటేనే దరిద్ర దాన్ని ఎవడని ఆపుతాడా? నేను వస్తే బుల్లెట్ పారిపోతుంది. నా యాది 2018 లో దరిద్ర డైలాగ్. మ్యాప్ మ్యాప్ ఇస్తారు, కానీ నాకేంటి దీంట్లో? ఇందులో నీకు కూడా వాటి ఉంటుంది. ఇదో 2 మ్యాప్లు. ఏమైంది భయ్యా? అర్జెంట్ అంట. ఫంక్షన్ హాల్ లో సీలింగ్ ఫ్యాన్ తిరిగినట్లుగా అలా తిరుగుతా పెట్టి ఆసర్ ఆసర్ చెప్పు. ఇంకొక ముక్క మిస్ అయింది. ఇంకొక ముక్క మిస్ అయిందా? అది ఎవరి దగ్గర ఉంటుంది? మండపేట మస్తాన్ దగ్గర. వీళ్ళందరూ నీకు వేలు విడిచిన మేనమామలు ఎట్రా? ఖచ్చితంగా దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది, కానీ వెళ్ళాలంటే 5000 మైళ్ళు దూరం వెళ్ళాలి.
నాలుగు ముక్కు కోసం బయలుదేరుతా పదండి, గుర్రాలు తీసుకోండి. నేను బాగా అలసిపోయాను, నాకు రెస్ట్ కావాలి. గుర్రం మీద నువ్వెక్కావా, నీ మీద గుర్రం ఎక్కింది అలసిపోవడానికి. నిధి కావాలా వద్దా? నిధి కోసమే కదా నానా సంకులు నాకుతున్నా. అందుకే నేను చెప్పినట్టు విను, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను. సరే తగలడు. అయిపోయింది సేద తీరడం. సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. వచ్చిందా? వచ్చింది. ఆపు మండపేట మస్తాన్. ఎవరు మీరు? ఆడికంటే బొచ్చి పెరిగి బుర్ర పెరగలేదు కాల్చాడు, నువ్వెందుకు కాల్చుతున్నావే? దాడికి ప్రతి దాడి. మర్యాదగా మ్యాప్ ఇస్తే వెళ్ళిపోతాం. మా నాన్నగారు మ్యాప్ నాకు ఇచ్చిన సంగతి మీకు ఎలా తెలుసు? చూడమ్మాయి, ఆ మ్యాప్ లో నీకు కూడా వాటా ఇస్తాం. ఇవ్వు చూడు. ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్ళండి? నువ్వు అటెల్ నువ్వు ఇటెల్. ఇంట్లో ఇలీలను పెట్టుకొని ఊరి చివరి ఊరి నన్ను ఎదుకునట్టుంది. నాకు తెలుసరా, నాలుగు ముక్కలు తీసుకుని మీరందరూ ఇక్కడికే వస్తారని. ఇందాక నుంచి దీపావళి సామాన్లు వాడాడు కదరా, అవసరమైన టైంలో తుపాకీలు తీరేంటి నాన్న? మర్యాదగా మీ తుపాకుల కింద పడేయండి రా. ఎవరు కంగారు పడకండి, నిధిని సమానంగా పంచుకోండి. బుక్క రేడిచ్చారు కాబట్టి బుద్ధుడు నిధిని రేడిచ్చారు. ఇంత కష్టపడి తీసుకొచ్చాను, నిధి నాకు దక్కాల్సింది. మీ దగ్గర మొక్కల కోసం బొక్కలు అడిగినా తిరిగా కదరా. ఫస్ట్ నేను తీసుకుంటాను, ఆ తర్వాత మీ అందరికి పంచుతాను. దీనికోసం 2,500 మైళ్ళు తిప్పించావా? నా యాల్ది ఒళ్ళంతా కంపు కొట్టి చచ్చిపోతున్నాం. సరే రే, ఇంటికి వెళ్ళిపోదాం. మ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి? ఇంటికి వెళ్ళే దారి మర్చిపోయావా? ఇంటికి వెళ్ళే దారి ముక్క మిస్ అయిపోయింది. అసలు రాత్రి ఏంటంటే చేపలు పులుస్తున్నావు అని చెప్పి చూసుకొని. రాజాగారు, రాజాది రాజా, రాజా మాట్లాడండి. చెప్పాను, మొత్తం చెప్పాను. రాజా ఎవరు, రాజా ఎవరు చెప్పాలరా? మీరే వచ్చాడు. క్షమించండి మహారాజా. చాలు, రాజ్యంలో అందరూ మన గురించి ఏమనుకుంటారా? మీరు మించిన మగధీరుడు లేడు, మీరు మగటూలైన మహారాజా అండి. తీసుకో. ధన్యోష్మి. బయటపడే చెత్త, ఇంట్లో చెత్త. ఇంకేమంటారు? మీరు రాజును మించిన రాజు అంటున్నారు. మరి ఏంటి అనుకుంటారు నా గురించి? ఇది పెట్టుకో, ఇది చెత్త కాదు. వరహాలు రవి, నీలాంటి మహామంత్రిని నేను అక్కడ చూడలేదురా. ధన్యోష్మి. నన్ను పొగిడితే నీకేమిచ్చిందని? ఇది ఇచ్చారు. మరి నేను పొగిడినాను కదా, నాకు ఇచ్చేయాలి కదా.